అంత అవపడుతూనే ఉంది కదా. ఇంకా దాని మా దగ్గర గట్ట ఉంది. మరి మీరు చేస్తే బాలనాయకు రెండు సార్లు మూడు సార్లు ఆయనే చేసిన ఆయన రవీంద్ర కుమార్ వచ్చిన ఆయన బంపోడు లాల్లా బాగా వచ్చి ఆయన మత్తుకు వచ్చిర్రు నాయకులు ఎవరు చేయలే. మరి మీరు మీరు చేస్తే మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది, మంచిగా మేమందరం మీకే పాల్గొని ఉంటాం కాదు. మరి మీరు చేయాలి సాయం. ఎన్నిసార్లు కొబ్బరికాయ కొట్టిరు ఇక్కడ? మూడు సార్లు కొట్టిరు. ఎవరు కొట్టిరు? బాలనాయకు. బాలనాయకు ఎన్నిసార్లు కొట్టిరు? ఆయన ఒకసారి కొట్టిరు. రవీంద్ర కుమార్ రెండు సార్లు కొట్టిరు కొబ్బరికాయ. సిపిఐలు ఉన్నప్పుడు కొట్టిండు, మళ్ళా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కొట్టిండు. మీరెందుకు మరి అడత ఊరి నుంచి గ్రామ పంచాయతీ అడగలేరా? అడిగినప్పుడల్లా కొబ్బరికాయ కొట్టింది చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు వచ్చి అప్పుడు వచ్చి అన్ని అడుగు మన ఊళ్ళకి వచ్చినప్పుడు అడుగు ఆయన అక్కడ మా పని మేము చేసుకుంటా ఊర్లో ఉంచేవి. ఆయన ఎమ్మటి పోయి 10 రోజులకో 20 రోజులకో సార్ పోయి ఏమయ్యా సార్ ఏమయ్యా సార్ అంటే దాని పరిష్కారం ఎట్లా ఉన్నావు? ఆయన అంతకు ఆయన మా ఊళ్ళకి వచ్చినప్పుడు సార్ మాకు ఈ రోజు లేదు, మాకు బండ్లు పోతలేవు వస్తలేవు, మాకు ఇబ్బంది ఉంది సార్ అని అడుగుతీవి. ఆయన అక్కడ మేము ఇక్కడ ఎవడు పట్టించుకుంటాడు దాని గురించి పోతుంటుంటే దాన్ని గెలుపుతుంటుంటే ఏదన్నా ఒకటే అవుతుంటుంటది. కలవర్టు ఉంది కదా, కలవర్టు కాడ వర్షం వస్తే మనిషి తీలు వస్తాయంట. మరి వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంది? వచ్చినప్పుడు పో అతను రాని వస్తాడు పోనీ వస్తాడు ముఖ్యం దగ్గర బియ్యం కంట్రోల్ బియ్యం ఇస్తారు కదా, మీరు కందుకూరు బియ్య రావాలా? ఏమైనా అవసరం ఉంటాయి? బస్సులు రావు. మరి మీకు అత్యవసర పరిస్థితి ఉంటే ఎన్ని పరిస్థితి? ఇంకా గట్టనే గడ్డ వస్తానే ఊరు బట్టని గట్లే పోదు. దానికి మాది అయితే గట్టనే కనుక్కు దేవుడుకు బండి మీద పోవాలి, చూసుకోవాలి, రావాలి. ఈ మధ్యకాలం వచ్చిన ప్రజాప్రతినిధి ఎక్కడి మీ ఊరికి ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీపీ కానీ ఎప్పుడన్నా వచ్చిరా? ఎప్పుడన్నా వచ్చిరా ఈ 5 ఏళ్ల కాలంలో? వచ్చి గట్లే వచ్చిపోతున్నారు. ఇక గీ గీ రోడ్లు శిశు రోడ్ లేచిరు. మరి ఈ డమ్మ రోడ్ ఎందుకేస్తా అని అడుగుతారా మీరు? అడిగిరు ఓ ఛాన్స్ అని అయింది అని అంటారు. ఛాన్స్ అని అయింది దొరకకపోతుంది సార్. ఎమ్మెల్యే ఇప్పటికీ కంప్యూటర్ 2 సార్లు వేసిండు.